నమస్కారం, మీ శ్రేయోభిలాషి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వ్యవసాయ మోటార్ స్టార్టర్ యొక్క రిలే యూనిట్లో వచ్చే సమస్యలు, కారణాలు మరియు పరిష్కారాలను చూద్దాం. ఇప్పుడు ఆటోమేటిక్ స్టార్టర్ యొక్క ఇండికేటర్ వెలుగుతుంది. 3-phase పవర్ సప్లై కూడా సరిగ్గానే ఉన్నది. ఆటోమేటిక్ యొక్క స్విచ్ కూడా ఆన్ చేసి ఉండడం జరిగింది, కానీ మోటార్ నడవడం లేదు. ఇటువంటి సందర్భాలలో మనం కంగారు పడకుండా రిలేలోని ఆఫ్ బటన్ని ఒకసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం ఈ యొక్క ఆన్ ఆఫ్ స్విచ్ల మధ్య ఉన్న ఈ యొక్క ఆర్మ్స్ అడ్జస్ట్మెంట్ స్విచ్ని మనం కొద్దిగా కుడివైపు జరుపుకోవాలి. ఒకవేళ ఈ సమస్య మళ్ళీ రిపీట్ అయితే ఈ యొక్క బటన్ని పూర్తిగా కుడివైపు జరుపుకున్నా ఎలాంటి నష్టం ఉండదు, మోటార్కు కూడా ఏమీ సమస్య ఉండదు. పవర్ సప్లైలో వచ్చే వోల్టేజ్ హెచ్చు తగ్గుల నుండి మోటార్ని సురక్షితంగా కాపాడడానికి రిలే యూనిట్ ఈ విధంగా పనిచేస్తుంది. మోటారు రెగ్యులర్గా తీసుకునే ఆర్మ్స్ కంటే ఎక్కువ ఆర్మ్స్ తీసుకుని నడిచినప్పుడు ఈ విధంగా రిలే ట్రిప్ అవుతుంది. చాలామంది రైతు సోదరులు ఈ సమస్య వచ్చినప్పుడు రిలేను డైరెక్ట్ చేయడం, రిలేను మార్చడం లేదా స్టార్టర్ని మార్చడం చేస్తుంటారు, కానీ అన్ని సందర్భాలలో ఆ విధంగా చేయకూడదు. మన యొక్క బోర్కు మరియు కరెంటు పోల్కు దూరం ఎక్కువగా ఉన్నప్పుడు 3 వైర్లు కలిసి ఉండే సన్నని వైర్ని వాడటం వల్ల వోల్టేజ్ తగ్గిపోయి ఈ సమస్య వస్తుంది. కరెంటు పోల్కు మరియు బోర్కు దూరం ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా విడివిడిగా ఉండే 3 సింగిల్ కోర్ వైర్ బెండర్లని వాడాలి. మోటార్ యొక్క బుషులు లేదా పంపు బుషులు అరిగిపోవడం వల్ల కూడా ఈ యొక్క సమస్య వస్తుంది. ట్రాన్స్ఫార్మర్పై లోడు ఎక్కువగా ఉండే ఏరియాలో లో వోల్టేజ్ వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన సమస్యను గుర్తించి సరిచేయడం వల్ల ఈ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంటుంది. మనం సమస్యను గుర్తించకుండా ఎన్ని రిలేలు మార్చినా కూడా సమస్య ఇదే విధంగా రిపీట్ అవుతుంది. ఈ వీడియో కేవలం రైతు సోదరులకు అవగాహన కోసం మాత్రమే చేయడం జరిగింది. విద్యుత్ సరఫరాను నిలిపివేసి తగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే రైతు సోదరులు సొంతంగా ప్రయత్నం చేయాలి. Thanks for watching.